वेलकम टू बिग मॉर्निंग ना पेरु श्रीनिवास बिग मॉर्निंग प्रधानंगा प्रधानमंत्री मोदी निन्ना निजामाबाद कामेंट्स तेलंगाणा राजकीयाल्लो संचलनं सृष्टिस्तुन्नायि। आयन सीएम केसीआर गुरिंचि ओक रहस्यान्नि बयटपेट्टारु। तानु एनडीएलो चेरडानिकि सिद्धंगा उन्नट्लु एनडीएकु मद्दतु इस्तानानि, अलागे तेलंगाणालो जीहेचएमसी ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ తనను స్వయంగా కోరినట్టుగా నిన్న మోడీ నిజామాబాద్ బహిరంగ సభలో బయటపెట్టారు। దీంతో రాజకీయంగా మాటల యుద్ధం ప్రారంభమైంది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య। అలాగే తాను ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకొని కేటీఆర్ ని సీఎం చేయబోతున్నారు, మీరు ఆశీర్వదించాలని కూడా కేసీఆర్ తనను అడిగారని మోడీ వ్యాఖ్యానించారు। అయితే తాను మీరు రాజు కాదు కదా అంటూ కామెంట్ చేశాను, నేను ఈ అభ్యర్థనను కూడా తిరస్కరించాననే కామెంట్ ను మోడీ చేశారు। మొత్తంగా సీఎం కేసీఆర్ ఎన్డీఏ లో చేరడానికి సిద్ధమయ్యారు, ఆ చేరడానికి ఒప్పు ముందుకు వచ్చారు, తాను తిరస్కరించాను అంటూ మోడీ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి। బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా ఈ వ్యాఖ్యలను చాలా తీవ్రంగా స్పందించింది। మొదటి నుంచి మేము బీజేపీ బీఆర్ఎస్ మధ్య బంధం ఉందంటూ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో నిజమయ్యాయంటూ రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి నుంచి ఇతర నాయకులంతా కూడా స్పష్టంగా వ్యాఖ్యానిస్తూ వచ్చారు। మరోవైపు కేటీఆర్ మోడీ వ్యాఖ్యలపైన చాలా తీవ్రంగా స్పందించారు, మేమేమైనా పిచ్చోళ్ళమా ఇండియాలో చేరడానికి అంటూ ఆయన కామెంట్ చేశారు। మోడీ నటన ఆస్కార్ను తలపించేలా ఉంది, ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేశారు। అలాగే మోడీ వ్యవహార శైలిపైన చాలా తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు, ఈసారి నుంచి మోడీని కలిసేటప్పుడు ఏదో కెమెరా పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, ఆ స్థాయిలో ఆయన అబద్ధాలు చెప్తున్నారు, మేమెందుకు బీజేపీతో చేతులు కలుపుతాం, మాకేం అవసరమనే రీతిలో కూడా కేటీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది। మొత్తానికి మోడీ నిన్న నిజామాబాద్లో ఏం కామెంట్ చేశారో ఒకసారి చూద్దాం। फिर एक बार दोबारा आए, वो मुझे कह रहे हैं कि मोदी जी मैंने बहुत काम कर लिया, अब मैं सारा कारोबार केटीआर को दे देना चाहता हूं, मैं एक बार केटीआर को भेजूंगा, आप जरा उसको आशीर्वाद दे देना, ये उन्होंने मुझे कहा। मैंने कहा केसीआर ये लोकतंत्र है, तुम कौन होते हो बेटे को राजगादी दे, तुम राजा महाराजा हो क्या, क्या तुम राजा महाराजा हो क्या? अरे तेलंगाना की जनता तय करेगी किसको बिठाना है किसको नहीं बिठाना है, बस वो दिन आखिरी था, उसके बाद एक बार भी वो मेरे से आंखें नहीं मिला पा रहे हैं, मेरा परछाया भी देखने की हिम्मत नहीं बची उनकी। आप देखा अभी मैं सरकारी कार्यक्रम करके आया, कोई भ्रष्टाचारी मेरे बगल में बैठ करके मेरा ताप सहन नहीं कर सकता है, इसलिए भाग रहे हैं। రైట్, ప్రధాని మోదీ ఇప్పుడే ఎందుకు ఈ విషయాన్ని బయటపెట్టారు, ఇన్ని రోజుల పాటు ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడలేదు, రాజకీయంగా ఎందుకు ఇన్ని రోజుల పాటు ఈ విమర్శలు చేయలేదు, ఇప్పుడే ఎందుకు ఆయన చేయాల్సి వచ్చింది, కారణం ఏంటి? బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఇన్ని రోజుల పాటు అంతర్గతంగా ఏదైనా సర్దుబాటు ఉందా, స్నేహం ఏమన్నా కనిపించిందా? కేసీఆర్ తమతో పాటు కలిసి వస్తారంటే ముందుకు తీసుకెళ్లడానికి బీజేపీ ఏమైనా ఇన్ని రోజుల పాటు ఆలోచించిందా? ఇప్పుడు బీజేపీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ను పక్కన పెట్టాలని బీజేపీ ఏమైనా నిర్ణయించుకుందా? ఏం జరిగింది? ఎందుకు ఇన్ని రోజులు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడారు? ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమే మోదీ ఈ విషయాలన్నీ బయటపెట్టారా? ఇది నైతికత అవుతుందా? ఇద్దరు మధ్యలో జరిగిన సంభాషణను మోదీ బయటపెట్టడం ఎంతవరకు కరెక్టు? ఇట్లాంటి ప్రశ్నలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది, ఈ విషయంపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం। బీజేపీ నాయకురాలు ఆకుల శ్రీవాణి గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు। శ్రీవాణి గారు నమస్కారం। శ్రీవాణి గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. యా శ్రీవాణి గారు, ఏంటి ఎందుకు ఇన్ని రోజుల పాటు మోదీ గారు ఇష్యూ పైన మాట్లాడలేదు? ఎప్పుడో సీఎం కేసీఆర్ కలిసి సరే ఆయన కలుస్తానన్నారా కలవాలన్నారా, అది ఇంకా అది మన క్లారిటీ అయితే రాలేదు, ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడితే దాని మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, కేటీఆర్ మాత్రం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఖండిస్తున్నారు, మేము ఎప్పుడు ఎన్డీఏలో చేరాలనుకోలేదు, ఆ విషయం ప్రస్తావన కూడా రాలేదు, మేము మోదీతో ఆ చర్చలు జరగలేదనే రీతిలో కేటీఆర్ స్పందిస్తున్న పరిస్థితుంది, మోదీ గారు ఎందుకు ఇప్పుడు బయటపెట్టారు, అది కరెక్ట్ అవుతుందా, ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య జరిగిన అంతర్గత సంభాషణను మోదీ ఎప్పుడు ఎందుకు బయటకు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది, కారణం ఏంటి? ఇది ఎలక్షన్ సీజన్, రాబోయే ఒక రెండు నెలలలో ఎలక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, కాబట్టి
ఎలక్షన్స్ లో కార్యకర్తలకు నిజాలు చెప్పాలి కార్యకర్తలు ఒక స్ఫూర్తితో పని చేయాలి అంటే వాళ్ళకి నిజాలు తెలియాలి కాబట్టి నరేంద్ర మోడీ గారు నిన్న మా బీజేపీ సభలో ఆ విషయాలు చెప్పారు ఇదేదో అంటే తప్పుగా చెప్పారు అని చెప్పి కేటీఆర్ గారు వచ్చి పిచ్చి కుక్కలు గర్చాయా అంటే ఇప్పుడు అతనికి ఎవరు ఏం గర్చాయో అతనికి ఏమైందో అన్న సంగతి ఇంకా వాళ్ళే దాన్ని రివీల్ చేయాలి కానీ యాక్చువల్ గా ఇది నోన్ సీక్రెట్ ఇదేదో మనకి కొత్త విషయం కాదు గత 2 సంవత్సరాల నుంచి కూడా మన రాష్ట్రంలో ఈ విషయాలు జరుగుతూనే ఉన్నాయి కేసీఆర్ గారు గద్దె దిగిపోతారు కేటీఆర్ గారు రేపో మాపో సీఎం అయిపోతారు అని చెప్పి రోజు ఏదో ఒక న్యూస్ టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ లీడర్స్ కూడా దా విషయాలు మాట్లాడుతున్నారు ఇదే వ్యూహంలో ఈటల రాజేంద్ర గారిని బయటికి పంపించారు ఎందుకు అని అంటే కేసీఆర్ దిగిపోయిన తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంటే రెడ్ ఇద్దరు అడ్డంకులు ఉన్నారు వాళ్ళ పార్టీలో టాల్ లీడర్స్ కంపేర్ టు కేటీఆర్ గారు ఈటల రాజేంద్ర గారు హరీష్ రావు గారు కొంచెం టాల్ లీడర్స్ కాబట్టి వీళ్ళు పవర్ఫుల్ వీళ్ళు అడ్డంగా ఉన్నారు అని చెప్పి ఈటల రాజేంద్ర గారికి ఏదో అతని పైన తప్పుడు అవి పెట్టేసి అతన్ని పంపించారు తర్వాత ఇంకా ఒకటి హరీష్ రావు గారు ఉన్నారు హరీష్ రావు గారు అయితే ఈటల రాజేంద్ర గారు అని అంటే తన దొరబిడ్డ కాదు ఒక బీసీ బిడ్డ కాబట్టి అతను అన్యాయంగా పార్టీలో నుంచి పంపించారు హరీష్ రావు గారు తన కులం వ్యక్తి తన చుట్టాలు తన మనిషి కాబట్టి తనను అలా పంపించలేడు కాబట్టి అతను బయటికి తప్పుకోవాలి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలి అని అంటే అతనికి ఏదైనా యూనియన్ మినిస్ట్రీయో ఏదో ఒకటి కావాలి యూనియన్ మినిస్ట్రీ ఎలా వస్తుంది ఎన్డీఏలో చేరితేనే యూనియన్ మినిస్ట్రీ వస్తుంది అది ఇట్స్ ఓపెన్ సీక్రెట్ దాంట్లో ఏమి దాపరికాలు ఏమీ లేవు కాబట్టి ఎన్డీఏలో చేరితే హరీష్ రావు గారికి యూనియన్ మినిస్ట్రీ వస్తుంది హరీష్ రావు గారికి సెటిల్ చేసేయచ్చు తర్వాత కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయవచ్చు అన్నది ఆ సీమ్ సిచ్యువేషన్ లో జరిగిన ఇన్సిడెంట్ అదే జరిగింది అది మనందరికీ కూడా తెలుసు కానీ ఈ రోజు కేటీఆర్ గారు వచ్చి నేను ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే నీ పర్మిషన్ కావాలి అని అంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే నీకు అడ్డుకాలు వేసేది మీ బావ హరీష్ రావు గారే హరీష్ రావు గారు నీ కులం వ్యక్తి అదే ఒకవేళ అతన్ని గిట ఈటల రాజేంద్ర గారు లాగా అన్యాయంగా బయటికి పంపిస్తే ఎవరు కూడా ఊరుకోరు ఆల్రెడీ మీ పార్టీకి అయిన డ్యామేజ్ ఈటల రాజేంద్ర గారికి పంపించిన తర్వాత ఏం డ్యామేజ్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు హరీష్ రావు గారిని పంపించుకుంటే మొత్తానికే నష్టం అవుతుంది కాబట్టి సెటిల్మెంట్ చేయాలి అని చెప్పి ఈ సిచ్యువేషన్ వచ్చింది ఇది నిజం ఒకవేళ ఇది నిజం కాదు నరేంద్ర మోడీ గారు అలా మాట్లాడడం తప్పు అని చెప్పి కేటీఆర్ గారు అనుకుంటే అతనికి ఓ పెద్ద చాలా టీం ఉంది దేశమంతా ప్రపంచమంతా సోషల్ మీడియా అన్నిట్లో టీం ఉంది అతనికి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా డేట్లతో సహా టైంలతో సహా ఎప్పుడు ఏమైంది ఏమైంది అని చెప్పి ఎట్లా ఎట్లా సాధ్యం అవుతుంది మోదీ గారు కేసీఆర్ గారు మధ్యలో జరిగిన సంభాషణ అది దాని మీద ఏం ఎట్లా విచారిస్తారు దానికి ఎవరు సాక్ష్యం ఉంటారు సరే మోదీ గారు ఇప్పుడు చెప్పారు కేసీఆర్ గారు ఖండిస్తేనో అంగీకరిస్తేనో అది నిజమో అబద్ధమో తేలుతుంది కదా దానికి ఏముంటది విచారణ ఇట్లాంటివి ఇప్పుడు మీరు అన్నట్టుగా అంతకు ముందు మనకి తెలంగాణ రాష్ట్రం రావాలి అని మనం ఉద్యమం చేసినప్పుడు కూడా కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీతో కలిసి మాట్లాడుకున్నవి మనందరికీ తెలుసు అంటే వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడుకున్న సంగతులు మనకు చెప్పకున్నా విడు అండర్స్టాండ్ అనాలిసిస్ చేసినప్పుడు కేసీఆర్ గారు ఆ రోజు ఏం చెప్పారు మాకు తెలంగాణ ఇచ్చేయండి తర్వాత మేము కాంగ్రెస్ తో పాటు ముందుకెళ్తాము మన రాష్ట్రం 2 రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పారు ఇప్పుడు ఏమైంది రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ నెటో పక్కన పడేశారు తనంతలో తాను సీఎం అయిపోయారు అది కూడా నోన్ సీక్రెటే కదా ఇది కూడా నోన్ సీక్రెటే ఇందులో ముఖ్యంగా అందరూ అన్నట్టుగా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే ఎన్డీఏ దాంతో ఎందుకు సంబంధం అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు దానికి ముఖ్యమైన రీజన్ హరీష్ రావు గారు హరీష్ రావు గారికి ఒక సెటిల్మెంట్ ఇవ్వాలి హరీష్ రావు గారిని పక్కకు తప్పేయాలి తను హర్ట్ కాకుండా ఉండాలి మళ్ళీ ముఖ్యమంత్రి కేటీఆర్ అయ్యేది ఉంటే అడ్డం రావద్దు అని అంటే అతనికి యూనియన్ మినిస్ట్రీ ఇప్పియాలి యూనియన్ మినిస్ట్రీ కావాలంటే ఎన్డీఏలో చేరాలి అనుకున్నారు ఒక బలమైన రాష్ట్రము బలమైన పార్టీ ఎన్డీఏకు పార్టీల అవసరం కూడా ఉండేది మీకు కొంత ఎదగడానికి కూడా ఉపయోగపడేది పొత్తులు అవి పెట్టుకుంటే మీకు కొన్ని సీట్లు వచ్చాయి కదా మీరెందుకు కాదనుకున్నారు కారణం ఏంటి ఎట్లాగో మీరు ఇండివిజువల్ గా గెలిచే పరిస్థితి లేదుకుండే కదా ఆల్రెడీ అండి ఇప్పుడు ఎన్డీఏ అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారే కానీ ఎన్డీఏలో కానీ సిద్ధాంతాలు ఆ విషయాలలో కానీ చూసుకుంటే ఎవరైతే కరప్షన్ అవన్నీ చేస్తున్నారో వాటికి దూరంగా ఉంటాం అండ్ ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఇక్కడ సెక్యులర్ అనే పేరు మీద ఏదైతే ఎవరైతే మతోన్మాదం చేస్తారో ఓపెన్ గా సెక్యులర్ అని చెప్తారు మళ్ళీ చేసేవన్నీ ఒక బయాజ్ ఒక రిలీజియన్ కి చేసుకుంటూ పోయి ఇంకొక రిలీజియన్ కి అడ్డం పెడతారు ఎంఐఎం పార్టీ లాంటి వాళ్ళతోటి దోస్తాన ఉన్న కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఎప్పుడు కూడా బీజేపీ నమ్మదు ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం నమ్మదు కాబట్టి కేసీఆర్ ని పక్కన పెట్టాం మేమండి మీరు కావాలంటే మా హిస్టరీ చూడండి ఏదో అధికారంలోకి రావాలి కదా
ఏదైనా సరే తిమ్మిని బొమ్మిని చేసైనా సరే అధికారంలోకి రావాలి కదా అని చేసే తప్పులు ఎవరు ఎన్డీఏ ప్రభుత్వంలో చేయరు. రెండు సీట్ల నుంచి ఈ రోజు రెండు సార్లు మేము అధికారంలోకి వచ్చాము అని అంటే మేము చేసిన కష్టమే కానీ మేము నమ్మిన సిద్ధాంతమే కానీ అదందరికీ కనిపిస్తూనే ఉంటుంది. అది ఇప్పటికీ కూడా మేము ఫాలో అవుతూనే ఉన్నాం. కాబట్టి బీజేపీ అంటే ఒక నమ్మకం, ఎన్డీఏ అంటే నమ్మకం. అలాంటి నమ్మకంలో ఇలాంటి అంటే భ్రష్టాచార లేకపోతే కరప్షన్ కమిషన్ చేస్తున్న ప్రభుత్వాన్ని తీసుకుంటే అది మాకు కూడా మైనస్ అవుతుంది. ఎందుకు అని అంటే ఎన్డీఏ అన్న బీజేపీ అన్న ఒక నమ్మకం మనుషులకి. ఆ నమ్మకాన్ని మేము కోల్పోకూడదు. అధికారం కోసం ఎవరిని పడితే వాళ్ళతోటి మేము కలిసిపోతే ఆ నమ్మకాన్ని కోల్పోతాం. కాబట్టి మాకున్న సిద్ధాంతాల కోసం అని చెప్పి మేము కలుపుకోలేదు. ఇంకొకటి అండి, ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా అధికారమే కావాలి అని చెప్పి డబ్బుల కోసమో దేనికోసమో రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి పార్టీ కండువాలు మార్చుకొని పొద్దున ఇవాళ పార్టీని తిరుతారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని రాక్షసి అని తిట్టారు. ఈ రోజు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోగానే అమ్మ దేవత అయిపోయింది. శ్రీవాణి గారు, మీ బీజేపీలో కూడా చాలా మంది ఉన్నారులేండి. ఈటెల రాజేంద్ర గారు ఇదే మోదీ పైన, ఎన్డీఏ సర్కార్ పైన, బీజేపీ పైన చాలా తిట్లు తిట్టారు. ఆయన ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కదా, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తిట్టలేదా, కొండా విశ్వేశ్వరరెడ్డి తిట్టలేదా, లేకపోతే ఇంకొక నాయకుడు తిట్టలేదా, విజయశాంతి ని మాటలు అనేది బీజేపీని, ఆమె ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కదా, ఇవంతా కామన్ కదా. ఇప్పుడు వాటి గురించి టిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఈటెల రాజేంద్ర గారికి చేసిన అన్యాయం టిఆర్ఎస్ లో అన్యాయం చేస్తే బీజేపీ మంచి ఎట్లా అవుతుంది? బీఆర్ఎస్ తిట్టొచ్చు కానీ బీజేపీ ఎట్లా మంచి అయింది ఈటెల రాజేంద్రకి ఒకవేళ అన్యాయం చేస్తే? రైట్, రాజకీయ ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణండి. రైట్, బీఆర్ఎస్ నాయకులు నరేష్ గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నరేష్ గారు నమస్తే. ఏంటి, ఎందుకు కేసీఆర్ గారికి అంత బాధ ఏమొచ్చింది? మోదీ గారి దగ్గరికి వెళ్ళి సాగిలబడిపోయి మీ ఎన్డీఏలో చేరతాను, చేర్చుకోండి అని బతిమాలుకోవాల్సిన అవసరం మీకు ఏమొచ్చుండే? చాలా గంభీరంగా కనపడ్డారు కదా మీరు, లోపల ఇంత భయం ఏంటి? నరేష్ గారు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందండి. యా, ఎందుకు ఇంత భయం కేసీఆర్లో? ఎందుకు మోదీ గారి దగ్గరికి వెళ్ళి నేను ఎన్డీఏలో జాయిన్ అవుతానని ఎందుకు ఆఫర్ ఇచ్చారు? కారణం ఏంటి? అవసరం ఏమి ఏర్పడింది? చాలా గంభీరమైన భీకరమైన ప్రకటనలు బీజేపీ మీద గుప్పిస్తున్నారు మీరు కొంతకాలం నుంచి, మరి లోపల మాత్రం ఈ పనులు ఏంటి? ఈ డౌట్ వస్తుంది కదా కార్యకర్తలకు కూడా. ఇప్పుడు విఎస్ఆర్ శ్రీనివాస్ గారు ఇక్కడ చివరి నిమిషంలో రాష్ట్రంలో తప్పుదోవ పట్టించే ప్రతి ప్రయత్నం చేశారు బీజేపీ పార్టీ. చివరికి ఏం మిగిలింది? డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గానో లేకపోతే ఇంకేదో మాట అని చెప్పి మాట్లాడి అంటే కొంత ప్రజా వ్యతిరేకత తీసుకురావడం కోసం, ప్రజల్లో వీళ్ళ పదవుల కోసం అని చెప్పి ఒక డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రధానమంత్రి గారు. ఇక్కడ నిజంగా ఒకవేళ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి తెలుసుకుంటే పక్కపాటి అధ్యక్షునో పక్కపాటి ప్రధానమంత్రి పోయి అడగాల్సిన అవసరం ఏమొస్తుందండి? ఈ రోజు వారంతటా వారే అనుకుంటా ఉన్నారు, వీరికి వారడ్డం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి. నిజంగా ఎక్కడ కూడా భాగస్వామ్యం అయితే మనో లేకపోతే ఎక్కడ చేస్తామని చెప్పి ఎక్కడ సందర్భం వచ్చిందా? ఇన్ని సంవత్సరాల నుంచి మీడియాలో మీరు ఇంత కీలకంగా ఉన్నారు, ఇంత సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు, ఎప్పుడు కానీ మేము ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అవుతామని చెప్పు లేదా అందులో ప్రభుత్వంలో పాల్పంచుకుంటామని చెప్పు ప్రభుత్వంలో జాయిందని చెప్పి ఎక్కడన్నా సందర్భం వచ్చిందా మనకు? ఇవన్నీ రాని సందర్భాలు కేవలం ముఖ్యమంత్రి కేటీఆర్ గారి దగ్గర వచ్చిందని చెప్పి ఇక్కడ పార్టీలో ఒక చీలిక ప్రయత్నము లేదా పార్టీలో కన్ఫ్యూజ్ వాతావరణం వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చెప్పారు అనుకోవచ్చా? ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అంత వేగ్గా ఎందుకు అబద్ధాలు చెప్తారండి? అంత అది 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 ఆయన క్రెడిబిలిటీకి కూడా చాలా నష్టం చేకూరుస్తుంది కదా, అది కరెక్ట్ కాదు కదా ఆయనకు కూడా. ఇప్పుడు ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఎటువంటి ఆధారాలు లేకుండా చెప్పడం కూడా ఎంత కరెక్ట్ సమబండది? ప్రధానమంత్రి లాంటి వ్యక్తి మీరు అన్నారు, మేము గౌరవిస్తాం, కానీ ఆధారాలు లేటువంటి ఆరోపణలు చేయడం అనేది ఎంతవరకు సమంజసమా వారు మాట్లాడడం అనేది? ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి వారి పార్టీ గెలుపు కోసం, పార్టీ అభ్యర్థుల కోసం వారి ఇష్టం వచ్చిన మాట్లాడే క్రమాన్ని లేకపోతే తెలంగాణ ఏర్పాటుని, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానకరంగా మాట్లాడడం అనేది ఈ కొత్త ఏం కాదు, గత చోరలో చాలా సందర్భాలు చూసాము. ఇప్పుడు కూడా ఏదో రకంగా చేసి తెలంగాణని ఒక అస్తిత్వం లేకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలంతా సంసిద్ధమై ఉన్నారు, మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడానికి సిద్ధమై ఉన్నారు, మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం సిద్ధంగా ఉన్నారు. రాజకీయంగా ఏంటి లాభం మోదీకి? ఇప్పుడు ఈ ఇష్యూ బయటకు తీసుకొచ్చి బీఆర్ఎస్ ను బదనాం చేసి కేసీఆర్ ను బదనాం చేస్తే బీజేపీకి మోదీకి వచ్చే లాభం ఏముంటుంది? ఏదైనా వస్తే నాకున్న లాజికల్ ఇది ప్రకారం ఏదైనా వస్తే కాంగ్రెస్కి యాడ్ అవుతుంది తప్ప మీకు కానీ బీఆర్ఎస్ కానీ పోయేదే ఉంటుంది కదా, ఏముంటుందని వాళ్ళు చెప్పారంటారు. రాజకీయాలు ఒక నానుడు ఉంటుంది శ్రీనివాస్ గారు, రాజకీయాలు ఒక నానుడు ఏంటంటే అయితే కన్ఫ్యూజ్ కన్విన్స్ చేయాలి లేదంటే కన్ఫ్యూజ్ చేయాలి,
అట్లా కన్విన్స్ చేసే ప్రయత్నం తెలంగాణ ప్రజలు లేరు. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, మా రాష్ట్రాన్ని గీసింది ఏముంది, రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి వాటిని కూడా ఏమి చేసే సందర్భాలు లేవు. మహబూబ్నగర్ లాంటి ప్రాంతంలో మీటింగ్ పెట్టి అక్కడ రావాల్సిన పలమూరు రంగారెడ్డికి కూడా ఒక హామీ ఇవ్వలేటువంటి ఈ పార్టీ, ఈ నాయకులు, ఈ ప్రధానమంత్రి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఈ రాష్ట్రానికి వచ్చి ఒక కన్ఫ్యూజ్ వాతావరణం తీసుకొచ్చి పెట్టినట్లయితే కొంత ఏదైనా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. మిగతా రాష్ట్రాలకు టూర్లకు వెళ్ళినప్పుడు హామీలు ఏమో వేల కోట్ల నిధులు వస్తాయి, ప్రత్యేక నిధి స్పెషల్ గ్రాంట్స్ అంటా ఉన్నా నేను, స్పెషల్ గ్రాంట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కేవలం ఎందుకు మాకు అన్యాయం చేస్తా ఉన్నారు, మాకు రావాల్సిన వాటా మాకు ఎందుకు ఇవ్వట్లేరు, మాకు రియాగ్రేషన్ యాక్ట్లో ఉన్నటువంటి వాటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేరు అని ప్రజలంతా అడుగుతున్నారు, నాయకులంతా అడుగుతున్నారు. చివరికి వాళ్ళ పార్టీ నాయకులే ఒక అసమ్మతి వర్గమే తయారై ఉన్నారు. కాబట్టి వారికి ఎటువంటి పాల్పోని పరిస్థితుల్లో ఈ రకంగా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు తప్ప ఆఫర్ నిజమే కదా. గతంలో దీనిపైన చాలా విస్తృతమైన చర్చ జరిగింది. కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి ఈ వ్యాఖ్యలు చేసిన విషయం కూడా లీక్ అయింది. అప్పట్లో చాలా పెద్ద చర్చ జరిగింది. కేటీఆర్కు మీలాంటి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు చెప్పేశారు. ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయిననే ఫీలింగ్ ఆయన వచ్చిన పరిస్థితి చూసాం తర్వాత ఎందుకు అది పెండింగ్లో పడిపోయింది, అది వాయిదా పడుతూ వస్తూ ఉంది. ఇది నిజమే కదా, అందులో మోదీ తప్పే ఉంది అందులో చేసిన కామెంట్. ఆ మాట నిజమే. మేమేమంటా ఉన్నాం, ముఖ్యమంత్రి సమర్థుడు కేటీఆర్ గారు, ముఖ్యమంత్రికి పూర్తిగా అర్హుడు, దాంట్లో అనుమానం ఏం లేదు. ఒకవేళ పార్టీ నిర్ణయించుకుంటే ఏదేమైనా సాధ్యం, కానీ మేము నరేష్ గారు ఇప్పుడు కేటీఆర్ సీఎం చేయదలుచుకుంటే ప్రాంతీయ పార్టీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇష్టము ఆయన చెప్తే అయిపోతుంది, మీ ఎమ్మెల్యేలు కూడా ఒప్పుకుంటారు, అది ఓకే, దానికి పెద్ద ఇబ్బంది లేదు. కానీ మోదీ గారు ఆశీర్వాదం మీకేం పని, ఆయన ప్రధానమంత్రి అయినంత మాత్రాన లేకపోతే ఆయన ఆశీర్వాదం కోసం మేము అదే అంటా ఉన్నాం. మేము నిజంగా ప్రాంతీయ పార్టీగా ఒక పూర్తి మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా ఈ రోజు మేము ముఖ్యమంత్రి కాదలుచుకుంటే డైరెక్ట్ గా మేమే చేసుకుంటాం, దాంట్లో అనుమానం ఏముంది. ఎన్నో సంక్షేమ పథకాలు కానివ్వండి, ఎన్నో మార్పులు చేర్పులు కానివ్వండి, లేకపోతే మంత్రివర్గాలు కానివ్వండి, మేము అందరిని ఒప్పించుకొని మెప్పించుకొని ఈ రకంగా చేసుకుంటా ఉన్నాం. మూడోసారి ప్రభుత్వానికి వచ్చేటప్పుడుగా 100 రోజుల ముందు 115 సీట్లు కేటాయించిన పార్టీ ఉందండి దేశంలో. అంత ధైర్యంగా ముందుకు పోతున్నాం అంటే ఈ ప్రభుత్వము, ఈ పార్టీ ఈరోజు ఎవరి కోసమో ఎవరి అనుమతి కోసమో వేచి చూడాల్సిన అవసరం లేదు. కేటీఆర్కి 100 రూపాయల అవకాశాలు ఉన్నాయి, 100 రూపాయలు వారు అర్హులు, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ వారు చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే మా దగ్గరకు వచ్చి కన్వెన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేదే మేము ఆపేక్షణీయం. అంతే తప్ప మేము ఒకవేళ మా పార్టీ నిర్ణయించుకుంది, లేదా శాసనసభ పక్షం నిర్ణయించుకుంది, మా అధ్యక్షుడు నిర్ణయించుకున్నారు, మా అందరిని ఒప్పించి చేసుకోవడానికి మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం, ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. కానీ వారు ఏదైతే కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఆ ప్రయత్నాన్ని దయచేసి ఈ రకమైనటువంటి పాలిటిక్స్ తెలంగాణలో నడవు. తెలంగాణ చాలా చైతన్యవంతమైన ప్రాంతము, ప్రతి ఒక్కరికి ఉద్యమ ఆకాంక్ష ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉద్యమ తెలివి ఉంటుంది. కాబట్టి మీ తెలివితేటలు అనేది మీ గుజరాత్లో నడిస్తే తప్ప ఇక్కడ తెలంగాణలో నడవు అనేది మాత్రం సుస్పష్టం. రైట్, శ్రీవాణి గారు, కేటీఆర్ సీఎం అనేది సరే వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారము, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది, కేసీఆర్ గారికి సంబంధించింది, వాళ్ళు పార్టీ వాళ్ళు నిర్ణయించుకుంటారు, ఒకవేళ చేయదలుచుకుంటే చేస్తారు, అది తెలంగాణ ప్రజలకు ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే ఎన్నికల్లో రిజెక్ట్ చేస్తారు. ఆ విషయాన్ని కూడా మోదీ ఎందుకు కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం వచ్చింది? పదే పదే గత 2-3 నెలల నుంచి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక క్లారిఫికేషన్, ఒక చాలా సార్లు క్లారిఫికేషన్స్ ఇస్తూనే వచ్చారు, ఈసారి కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. నిజమేంటో తెలుసుకోండి, వాళ్ళ స్వభావం ఏంటో ఒక్కసారి తెలంగాణ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు మీరు ఒకసారి నిజం తెలుసుకోండి. రాబోయే ఎన్నికలలో ఒక దిశానిర్దేశం తోటి, ఒక క్లారిటీ తోటి పనిచేయాలి. కాబట్టి అదొక థింగ్, అదొక సభ కాబట్టి ఆ సభలో తను చెప్పారు, నిజాలు చెప్పారు మాకందరికి. కార్యకర్తల మేమందరం ఒక కుటుంబ సభ్యులం కాబట్టి మా అందరికి ఒక నిజాలు చెప్పారు. పదే పదే టీఆర్ఎస్ అంటే ముఖ్యంగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, బీఆర్ఎస్ నాయకులు ఏమన్నంటే గుజరాతీ వాళ్ళు అని మాట్లాడతారు. మళ్ళీ ఒకవేళ కవితక్క లిక్కర్ స్కామ్ లో ఉన్నా మళ్ళా ఏదన్నా కేటీఆర్ ని కేసీఆర్ ని మీరు స్కామ్ చేశారు, మీరు కమిషన్లు తింటున్నారు అని చెప్పి మాట్లాడితే తెలంగాణ బిడ్డల అహం పోతుంది, తెలంగాణ బిడ్డలను అవమానం చేస్తున్నారు అని చెప్పి తెలంగాణ అగ్నిగుండంగా మారిపోతుంది అని చెప్పి ఏదో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. నేను ఒక్కటే అనాలనుకుంటున్నాను అన్న, మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్రం కోసము ఒకప్పుడు ఆంధ్ర
మన తెలుగు వాళ్ళు ఉన్న మన మన రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళు వద్దు అని చెప్పి వాళ్ళని అనరాని మాటలు, వాళ్ళ వేషధారణ కోసం, వాళ్ళ తిండి కోసం ప్రతి ఒక్క విషయంలో వాళ్ళని చీ అని చెప్పి వాళ్ళని ఆ రోజు పక్కకి తరిమేసి ఈ రోజు మీరు గద్దెలో కూర్చొని మళ్ళా ఈ రోజు ఒకసారి అదే గుండె పైన చేసుకొని మాట్లాడండి. ఈ రోజు కమిషన్లు ఇచ్చేది కాంట్రాక్టులు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ వాదము, తెలంగాణ సెంటిమెంట్ అంటే మీకు అట్లా అనిపిస్తున్నప్పుడు మోదీ గారు ఎందుకు అంత తక్కువ మాట్లాడుతున్నారు? ఒక గుజరాతీ బిడ్డ అదే ఓడ్ ఆయన ఎందుకు ఉపయోగించాలి? ఆయన భారతీయుడు కదా, ప్రధానమంత్రి కదా. నేను ఒక గుజరాతీ బిడ్డ వచ్చి తెలంగాణను ఉద్ధరిస్తున్నాను కామెంట్ చేస్తే అది హర్తంగా అనిపించదా? ఎందుకు ఆ కామెంట్? ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ని కూడా ఒక గుజరాతీ బిడ్డగా ఎట్లా ఆయన మాట్లాడతారు? అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? నిన్న నరేంద్ర మోడీ గారు గుజరాతీ బిడ్డ అని చెప్పడానికి కారణం ఈ కేటీఆర్ కేసీఆర్ వాళ్ళే. మాట్లాడితే గుజరాతీ బానిసలు, గుజరాతీ బానిసలు అని మాట్లాడితే గుజరాత్ కూడా మన దేశంలోనే ఉంది. కేటీఆర్ కేసీఆర్ మర్చిపోతున్నారేమో గానీ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా గుజరాతీ ఓటర్స్ ఉన్నారు. రేపు వాళ్ళు ఆ ఓటర్లు కూడా ఓట్లు వేస్తేనే రేపు అధికారంలోకి రాష్ట్రంలో అధికారంలో కేసీఆర్ ని కేటీఆర్ ని కవితక్క చేసిన లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడితే తెలంగాణ బిడ్డలు ఎందుకు అవమానపడుతుంది? తెలంగాణ బిడ్డలను ఎవరు అవమానపరిచారు? అమరవీరులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆ రకంగా అవమానించడం ప్రధానమంత్రి మన సెంటిమెంట్ ని వాడుకొని ప్రజలని మాయ పెట్టి ఓట్లు ఎట్లా తీసుకోవాలో కేసీఆర్ కి బాగా తెలుసు. కాబట్టి మాట్లాడితే తెలంగాణ బిడ్డలము మేము అంటే కేసీఆర్ ని కేటీఆర్ ని అంటే తెలంగాణ బిడ్డలు ఎట్లయితారండి? నాలాలలో పడి చనిపోతే తెలంగాణ బిడ్డలు గుర్తుకు రాలా మీరు? విద్యార్థుల ప్లీజ్. ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు అంటే వాళ్ళది ఒక ప్రాంతీయ పార్టీ, వాళ్ళు ఒక ప్రాంతీయ ఉద్యమం మీదనే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఒక రాష్ట్రాన్ని ఇది ఇదైన పరిస్థితి ఉంది. కానీ మోదీ గారు కూడా ఒక జాతీయ పార్టీకి సంబంధించిన నాయకులు, ప్రధానమంత్రి. ఆయన నేను గుజరాతీ అని క్లెయిమ్ చేసుకుంటే అది ఎట్లా అనేది? ఇప్పుడు ఎక్కడో మేము వచ్చి గుజరాతీ బిడ్డను వచ్చి తెలంగాణను ఉద్ధరిస్తున్నానంటే అనవసరమైన మీకు కూడా ఇది సెంటిమెంటల్ గా దెబ్బే కదా. లేదండి, యాక్చువల్ గా దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ కేటీఆర్ కేసీఆర్ గారు పదే పదే గుజరాతీ వాళ్ళని అవమానపరుస్తున్నారు. కాబట్టి నిన్న మోడీ గారు ఏమన్నారంటే అప్పట్లో కూడా గుజరాతీ బిడ్డ వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు మీకు ఇప్పుడు రేపు గాంధీజీని కూడా గుజరాతీ బిడ్డగానే మనం చూడాలా? గుజరాతీ బిడ్డ దేశానికి స్వాతంత్రం తెచ్చారు, గుజరాత్ వాళ్ళు గొప్పలేని మనం రెమరించి పొగడాలా? కదండి, ఇప్పుడు ఎవరినైతే మీరు గుజరాతీ వాళ్ళు అని చెప్పి అవమానిస్తున్నారో ఆ రోజు వాళ్ళు దేశం కోసం పోరాడిన వాళ్ళు. వాళ్ళకి దేశం ముఖ్యం, ఒక గుజరాత్ కాదు, ఒక తెలంగాణ ముఖ్యం కాదు. అంటే ఓవరాల్ గా దేశం కోసం మోదీ గారు అట్లా క్లెయిమ్ చేస్తే అది వేరే రకంగా టర్న్ తీసుకునే అవకాశం ఉంది కదా నరేష్ గారు. నరేష్ గారు నార్మల్ గా అర్థమయ్యే వాళ్ళకి టర్న్ తీసుకోదు. ఇలా బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సెంటిమెంట్ ని వాడుకొని కావాలని చెప్పి దాని తప్పు ప్రొపగాండా తెలంగాణ సెంటిమెంట్ వాడారని మీరు గుజరాత్ సెంటిమెంట్ వాడుతున్నారు. గుజరాత్ సెంటిమెంట్ గుజరాత్ లో నడుస్తుంది, తెలంగాణలో ఎట్లా నడుస్తుంది అండి? లాజిక్ మర్చిపోతే ఎట్లా? శ్రీమణి గారు సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు శ్రీనివాస్ గారు. వాళ్ళ దగ్గర సమాధానం లేకపోవచ్చు. ఎందుకు అంటే స్వాతంత్ర సమరయులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే వారేమో వారు రాష్ట్రానికి సంబంధించిన వారిగా చెప్పుకోవడం అనేది వాళ్ళు సమర్థిస్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి పార్టీ పెట్టి రాష్ట్రం తీసుకొచ్చిన వారేమో ఒక వ్యక్తి లాగా చూడమంటున్నారు. ఇది వారి యొక్క న్యాయం, ధర్మం, వాళ్ళ యొక్క ధర్మం కోసం అనే పార్టీ నిర్ణయం ఇది అన్నట్టు ఈ రకంగా వాళ్ళు చూసే ప్రయత్నం వేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవమానించే వారినేమో మేము తెలంగాణ ప్రజలను ఎత్తునట్టుకుని కూర్చోవాలి. కానీ మీరు వచ్చి గుజరాత్ వాళ్ళు వచ్చేసి మాకు స్వాతంత్రం ఇప్పించారు, మాకు మెరుగు చేశారు, కాబట్టి మీ దగ్గర బాంచం దొరానా అనే రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని సమర్థించారు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి కదా, మీరు మహారాష్ట్రకి వెళ్ళో, మధ్యప్రదేశ్ కెళ్ళో, బీహార్ కెళ్ళో, మీరు అక్కడ తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ అని కామెంట్ చేస్తే ఎట్లా? కుదరదు కదా. ఇప్పుడు జాతీయ భావం ఉండాలి, కానీ మళ్ళీ మీరు ప్రాంతీయ వాదాన్ని, ప్రాంతీయ ఇది రెచ్చగొడితే ఎట్లా? మీరు కూడా నరేష్ గారు, మీరు ప్రాంతీయ పార్టీ కాదు కదా, ఇప్పుడు జాతీయ పార్టీ కదా, కన్వర్ట్ అయ్యారు కదా.
మేమేమంటాం శ్రీనివాస్ గారు, ఇప్పుడు మేమనేది ఏంటంటే మీరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో భాగం అందరూ అన్ని రాష్ట్రాలు సమానమైనప్పుడు మీ గుజరాత్కే ఎందుకు ఎక్కువ నిధులు వస్తూ ఉన్నాయి, మాకెందుకు రావట్లేవు, అక్కడ లేని హామీలను క్రియేట్ చేసి తీసుకుపోయి ఎలక్షన్ల టైంలో లేదా సందర్భంలో ప్రతి సందర్భంలో అక్కడ నిధులు కేటాయింపులు చేసుకుంటా ఉన్నారు, మాకెందుకు నిధులు కేటాయింపు చేయట్లేరు, అది మా హక్కు కదండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులుగా మేము ఒక భారతీయులుగా మాకు రావాల్సినటువంటి వాటాను లేదా స్పెషల్ గ్రాంట్స్ని మేము ఎదుగుతున్న రాష్ట్రంగా మాకు కొన్ని సహాయ సహకారాలు కావాలని అడగడం తప్పేమని చెప్పండి శ్రీనివాస్ గారు. మీ గుజరాత్ ఎందుకు ఇస్తా ఉన్నారు, మీ లేకపోతే మీ ఉత్తరప్రదేశ్ ఎందుకు ఇస్తా ఉన్నారు, మీ మహారాష్ట్ర ఎందుకు ఇస్తా ఉన్నారు, మాకు ఎందుకు ఇవ్వట్లేదు అడుగుతా ఉన్నాం, అది అడగకూడదు అనేది ఎట్లా ఎట్లా సమర్థం చెప్పండి. రైట్, ఇంకోటి నరేష్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల పాటు చేసిన కామెంట్స్ నిజమయ్యాయని వాళ్ళంతా రాహుల్ గాంధీ నుంచి కింద స్థాయి కార్యకర్తల వరకు అందరూ మాట్లాడుతున్న పరిస్థితి వచ్చింది. మేము చెప్పాము ముందే బీఆర్ఎస్కు కేసీఆర్కు అదే సారీ బీజేపీకి బీఆర్ఎస్కు మధ్య నడుస్తుంది వెనకాల అని మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నాం, అదే నిజమైంది, మోదీ స్వయంగా ఒప్పుకున్నారనేది వాళ్ళ వాదన. ఇప్పుడు ఒక సామెత ఉంటుందని పీనే మించి పొయ్యిలో పడ్డట్టుగా బీజేపీ పార్టీకి కనీసం సింగిల్ డిజిట్ అనుకున్నారు, అది కూడా రాకుండా అయిపోతుంది ఇప్పుడు. ఇక అంటే వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉందో నిజం లేని ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు, దానికి సమర్థనీయ సమర్థించే విధంగా ప్రధానమంత్రి గారు మాట్లాడినట్టుగా వారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. మరి నిజంగా ఒకవేళ ఇప్పుడు శ్రీవాణి గారు ఏమన్నారు, మా కుటుంబం మొత్తం కాబట్టి, మా కుటుంబంలో పెద్ద కాబట్టి మా కుటుంబాన్ని చెప్పుకున్నాడని చెప్పాడు. మరి 2020 నుంచి 2020 అంటే కుటుంబంలో చెప్పడానికే 3 సంవత్సరాలు పట్టిన ప్రధానమంత్రిని మనం నమ్మొచ్చా? మీ కుటుంబంలోని వ్యక్తులకే మీకు నిజాలు చెప్పడానికే 3 సంవత్సరాలు పడితే వాళ్ళు సెంట్రల్ బాడీ మీటింగ్స్ పెట్టుకోరు కదా, నిజంగా అప్పుడు ఇంకా పెద్ద ఫ్యామిలీ ఉంది కదా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్యామిలీ ఉంది కదా, మరి ఆ రోజు గుర్తురానటువంటిది ఈ రోజు ఎందుకు గుర్తుకొచ్చింది, ఎందుకు ప్రజల్లో చురుకనైతామని కాంగ్రెస్ చెప్పింది నిజమైంది అనేది కొంచెం ఏమైనా టెన్షన్ ఉందా? ఏదో ఒక్కటిసారి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానానికి పోటీ లేదు, ఇక్కడ పోటీ ఎలా రెండో స్థానానికి మాత్రమే, రెండో స్థానానికి గొప్ప చరిత్ర ఉన్నటువంటి లేదా గొప్ప పాలకులు మనం ఫీల్ అవుతున్నటువంటి నేషనల్ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో రెండో స్థానానికి పోటీ పడతా ఉన్నాయి, కాబట్టి ఈ నిర్ణయం జరిగేది రెండో స్థానం కోసమే. రైట్, శ్రీవాణి గారు, ఏంటి కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అందరూ ట్విట్టర్లోకి వచ్చేసారు, వాయిస్లు ఇచ్చేస్తున్నారు, మేము చెప్తానే ఉన్నాము, ముందు వీళ్ళంతా కలిసి పనిచేస్తున్నారు, బయట తెలంగాణలో మాత్రం డ్రామా చేస్తున్నారు, దానికి తగ్గట్టుగానే మోదీ వ్యాఖ్యలు ఉన్నాయనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ లీడర్లు ద సో కాల్డ్ ద పెద్ద పెద్ద బడాబడా లీడర్లు వాళ్ళు కూడా ఒకటి గుర్తు చేసుకోవాలి, కాంగ్రెస్ ఉన్నప్పుడే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ గారు అందులో యూనియన్ మినిస్టర్ గా ఉండే, మళ్ళా ఒకసారి వైఎస్ రాజశేఖర్ గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా అలయన్స్ టీఆర్ఎస్ తోనే ఉండే, దాని తర్వాత అలయన్స్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు స్పెషల్ గా కాంగ్రెస్ వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు పోటీ చేసినప్పుడు మన తెలంగాణ ఏరియాలో వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయి? 50 సీట్లు కూడా రాలేదు. ఈ రోజు పక్కనున్న కర్ణాటకలో గెలిచినాము, ఈ రోజు మేము రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చేస్తాము అనడం వాళ్ళు నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్ముతారండి? అసలుకి మన తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది అమరులు అయ్యారు, వెనకాల స్నేహం ఉంది అని మేము ఇంతకాలం మొత్తుకున్నాం, దానికి తగ్గట్టుగా మోదీ మాట్లాడారు అనేది వాదన. రెండోది మీకు తెలుసు, గతంలో కేసీఆర్ ఎన్డీఏలో ఉన్నారు, ఒకసారి లూధియానా మీటింగ్ కూడా వెళ్ళి ఆయన హాజరయ్యారు, మీరు ఎన్డీఏలో జాయిన్ అయిపోతాను, దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందని ఆయన అడావుడిగా అప్పట్లో వెళ్ళారు, తర్వాత సరే అది వర్కౌట్ కాలేదు, మళ్ళీ ఆయన వెనక్కి వచ్చారు, అది డిఫరెంట్ ఇష్యూ అని. మీరు కాంగ్రెస్ తోనే పోతుందని చెప్పడానికి లేదు, ఎన్డీఏతో కూడా ఆయన చేతులు కలిపారు ఒకసారి. కేటీఆర్ గారు ఓపెన్ గా మొన్న రీసెంట్ గా చెప్పారండి సభలో, మొత్తం ఇప్పుడు కేంద్రంలో రాబోయేది హంగ్ ప్రభుత్వము, మేము మద్దతు ఇస్తేనే గానీ ప్రభుత్వం ఏర్పడదు, మేము వాళ్ళకి మద్దతు ఇస్తాము అని. అంటే మద్దతు ఎవరు ఇస్తారండి? ఒకవేళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావద్దు అంటే ఐఎన్డీఏ అలయన్స్ ముందుకు రావాలి, ఆ అలయన్స్ లో మేము ఇస్తాము కాబట్టి వాళ్ళు గెలుస్తారు అని చెప్పారు. ఆ అలయన్స్ లో ఎవరు ఉన్నారండి? కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కదా. మళ్ళా రీసెంట్ గా బల్కా సుమన్ గారు ఏం చెప్పారు? కాంగ్రెస్ వాళ్ళు మావోలే, మీరు ఎవరిని కాంగ్రెస్ వాళ్ళని అనకండి, మేమే వాళ్ళని అక్కడికి పంపించామని చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి కండువాలు మార్చుకొని రావడం అన్నది అది రియాలిటీ, అది మేమేమి కొత్తగా చెప్పట్లేదు. కాబట్టి ఈ రోజు ప్రజలు ఎవరిని నమ్మట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్యాయంగా తప్పుదోవ పట్టించడానికి ప్రజలని ఓట్ల కోసం ఎక్కడో భూస్థాపితమైన కాంగ్రెస్ మేము మళ్ళా గెలుస్తాము అని చెప్పడానికి అని చెప్పి ఇవన్నీ ఎలిగేషన్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఎలిగేషన్స్ కి నరేంద్ర మోడీ గారు మొన్న క్లారిఫికేషన్ ఇచ్చారు. రైట్ నరేష్ గారు, చూద్దాం మొత్తానికి అయితే ఒక కన్ఫ్యూజ్ పాలిటిక్స్, వీళ్ళు వాళ్ళతో పొత్తని వాళ్ళు వీళ్ళతో పొత్తని రకరకాల కామెంట్లు చేస్తూ కొంత గందరగోళాన్ని క్రియేట్ చేయడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి, రాజకీయ సమీకరణాలు మార్చడానికి అన్ని పార్టీలు చాలా తీవ్రంగా అయితే ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే మోదీ గారు ఒక బాణాన్ని వదిలారు, ఈ బాణం ఎట్టించి ఎటు
తిరిగి ఎవరికి కుచ్చుకుంటుంది, ఎవరికి గాయం చేస్తుంది, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగజేస్తుంది అనేది భవిష్యత్తులో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్, రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.